Dear Doctor TV, నేను sanitary worker ని నా వయసు 55 సంవత్సరాలు వయసు పైబడిన వాళ్ళు టీకా తీసుకుంటే ఇబ్బందులు ఏమైనా ఏర్పడతాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ టీకా వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అప్రహెన్షన్ ఉంటుంది. కోవిడ్ వ్యాక్సినే కాదు ఎనీ వ్యాక్సిన్, ఇప్పుడు మనం చిన్నపిల్లలకు పుట్టంగానే వ్యాక్సిన్స్ ఇస్తాము, బీసీజీ అని ఇస్తాము, డిపిటి అని ఇస్తాము, పోలియో వ్యాక్సిన్ అని ఇస్తాము, ఒక మోర్ దాన్ హాఫ్ డజన్ వ్యాక్సిన్స్ ఇస్తాం. ఆ వ్యాక్సిన్స్ కూడా కొంచెం ఎక్కడైతే టీకా వేస్తారో అక్కడ కొంచెం పెయిన్ ఉండడము, టీకా వేసిన నెక్స్ట్ డే లైట్ కొంచెం ఫీవర్ రావడము, ఇట్స్ ఎ కామన్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. అట్లాగే ఈ కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఒక 100 మంది వ్యాక్సిన్ తీసుకుంటే మోర్ దాన్ 50%, అబౌట్ 50 to 60% ఆఫ్ పీపుల్, 100లో 52 మందికి పెయిన్ ఉంటుంది ఎక్కడైతే ఇంజెక్షన్ ఇస్తారో, మేబీ 1 or 2 డేస్. కొందరికి బాడీ పెయిన్స్, కొందరికి వీక్నెస్, కొందరికి ఫీవర్ కూడా వస్తుంది, కొంచెం హై ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దీస్ ఆర్ ఆల్ టెంపరీ, దే ఆర్ కాల్డ్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్. మామూలుగా కాస్త రెస్ట్ తీసుకొని, వాటర్ బాగా తీసుకొని, పారాసిటమాల్ కానీ అదర్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ సెటిల్ ఇన్ 1 or 2 డేస్. దెర్ ఆర్ ఇన్సిడెన్సెస్ వేర్ కొందరికి వామిటింగ్స్ ఎక్సెస్ అయ్యాయి, 1 or 2 సెలెన్స్ తీసుకోవాల్సింది, బట్ దట్ ఈస్ అ రేర్ సైడ్ ఎఫెక్ట్. తర్వాత సివియర్ సైడ్ ఎఫెక్ట్, మేజర్ సైడ్ ఎఫెక్ట్, మేజర్ అడ్వర్స్ ఈవెంట్స్ అనేవి వెరీ రేర్ అనమాట. కొందరికి అనఫ్లాక్సిస్ అంటారు, అంటే సివియర్ అలర్జీ వచ్చి బ్లడ్ ప్రెషర్ పడిపోవడం, బ్రీదింగ్ డిఫికల్టీ అవ్వడం, అదేంటంటే 1 in 1 lakh కేసెస్. 1 lakh మంది కోవిడ్ టీకా తీసుకుంటే దాంట్లో ఒక్కరికి అనఫ్లాక్సిస్ వస్తుంది, ఆ సివియర్ అలర్జిక్ రియాక్షన్. సేమ్ థింగ్ మరి పెన్సిలిన్ అంటారు కదా, పెన్సిలిన్ ఇంజెక్షన్ తీసుకునే ముందు టెస్ట్ డోస్ తీసుకుని వేసుకుంటాం కదా, అదొక 50,000 మంది తీసుకుంటే ఒకరికి అట్లాంటి అనఫ్లాక్సిస్ వస్తుంది. అట్లాంటి సీరియస్ అలర్జిక్ రియాక్షన్స్ ఆర్ వెరీ రేర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ దే హ్యావ్ అబౌట్ 100లో 50-60 మందికి వస్తాయి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్, అవి కూడా టెంపరీ.